పదిహేను వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. సభ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తరలిరానున్నారు మూడు లక్షల మంది జనం. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సమీకరణ భారీగా జరిగింది. పద్దెనిమిది వేల వాహనాల్లో జనం తరలిరానున్నారు. ప్రధాని సభకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకాశ మార్గంలోనే సభాస్థలికి చేరుకోనున్నారు ప్రధాని. ఐఎన్ఎస్ చోళా నుంచి హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి రానున్నారు మోదీ. సభ అనంతరం హెలికాప్టర్ ద్వారానే ఎయిర్పోర్టుకు చేరుకునేలా సన్నాహాలు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా హెలిప్యాడ్స్ నిర్మాణం చేశారు.